గుంటూరు జిల్లా తెనాలిలో సైనైడ్తో ముగ్గురు మహిళలు వరుస హత్యలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇన్నాళ్లు సహజ మరణాలని భావించగా ఇప్పుడు పోలీసుల విచారణతో అవి హత్యలని తేలింది. వాలంటీర్గా పనిచేసిన వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మతో పాటు రజని, భూదేవి అనే మహిళలు ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిసి విస్తుపోతున్నారు. డబ్బుల కోసమే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. మొదటి ముగ్గురిని ఎవరికీ అనుమానం రాకుండా చంపారు. నాగూర్ బి అనే మహిళ హత్య తర్వాత పోలీసులు విచారణ జరపడంతో తీగలాగితే డొంక కదిలినట్లు సైనైడ్ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఒకే కాలనీలో నివాసముంటూ ఎవరికి అనుమానం రాకుండా ఇలా హత్యలకు పాల్పడ్డారని తెలిసి బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెబ్రోల్ పోలీసు వాళ్ళు ఈ కేసు మీద అనుమానం ఉందా అని అడిగారు సార్. మునగప్ప రజని అని మా ఇళ్ళ పక్కనే ఉంది సార్. ఆమె మా అమ్మగారితో స్నేహంగా ఉండిద్ది. మా అమ్మగారి దగ్గర చీటీలు, వడ్డీలకి డబ్బులు తీసుకుంటాలి అట్లా చేసింది సార్. అదిగాక అదే జూన్ నెల 5వ తారీఖున మా అమ్మగారు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఫోన్లో మునగప్ప రజని అని ఆమెయే ఎక్కువ ఫోన్ కాల్స్ ఉన్నాయి సార్. దాని ద్వారాగా ఆమె మా మీద అనుమానం వచ్చింది సార్. అనుమానం వచ్చి చెబ్రోల్ పోలీసు వాళ్ళకి చెప్పాను సార్. చెబ్రోల్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకుని ఆమెను విచారించారు సార్. విచారించగా ఇక పక్కన ఇంకా ఇద్దరు ఉన్నారు కదా సార్ నిందితులు, వాళ్ళ పేర్లు చెప్పారు సార్. తాగి తిరుగు అరుస్తా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒకరోజు మరి వాళ్ళ కొట్టులోకి మా నాన్నగారితో గొడవ అయిందంటే అరుసుకున్నారంట. అరిసేసరికి ఇక మా అమ్మగారు కొట్టుకాడికి వెళ్తే ఎంతకాలం భరిస్తావు అది ఇది అని మా నాన్నగారికి సైనైట్ థమ్సప్లో కల్పించి చంపారు. చంపిన తర్వాత నైట్ కూడా 4-5 సార్లు పలానా టైం చెప్పి కూడా ఆమె వెళ్ళారని ఒప్పుకున్నారు. మా అమ్మగారు ఉండే గట్లేం కాలనీలో, మేము ఉండే చంద్రబాబు నాయుడు కాలనీలో, ఇద్దరు పక్క పక్కన ఉంటారు. పక్క పక్కన ఉండటం వల్ల కొట్టు చిల్లర కొట్టాలి. చిల్లర కొట్టు కాడికి వెళ్ళి థమ్సప్లు, స్ప్రైటు, లేకపోతే చిల్లర సామాన్లు, పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్ తెచ్చుకుంటా ఉండి అలవాటు సమాసం మీద అక్కడే కూర్చో చేయడం జరిగింది. అమ్మగారు చనిపోయినాక నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కాలనీ తీసుకొచ్చుకున్నాను. అక్కడ నాకు తెలియదు, నాకు ఇక్కడ నా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కాలనీ తీసుకొచ్చి ఇక్కడ కలం చేసుకున్నాను. ఇక్కడ తెచ్చుకున్నాను. ఏదో తెచ్చుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఆమె ఇక్కడికి వచ్చి మీ అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి గోలగోల చేసింది. మేము కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని చెప్పంటే ఆమె వెళ్లకుండా సైలెంట్కి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తామని చెప్పేటప్పటికి ఇక సైలెంట్కి వెళ్ళిపోయిందండి.